హలో అండి, వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ వైఫ్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మీ ముందుకి స్పైసీ దహి చట్నీతో వచ్చా. డైలీ ఇడ్లీ దోశ చపాతీలోకి ఒకే రకమైన చట్నీ తిని తిని బోర్ కొడుతుంది కదా, ఈ చట్నీ ట్రై చేసి చూడండి. డైలీ ఇదే చేయమని అడుగుతారు. లేట్ ఎందుకు, ఈ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్లోకి 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకొని బాగా వేడి చేసిన వాటర్ని పోసి ఒక 30 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు, 1 అల్లం ముక్క వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత నానబెట్టుకున్న ఎండుమిర్చి వేసి మరో 2 నిమిషాలు వేయించి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి 5 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి వేగిన తర్వాత చిటికెడు, ఇంగువ వేయండి. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఆఫ్ పెరుగు వేసుకుందాము. పెరుగు వేసుకున్న తర్వాత ఇది ముద్దలుగా కాకుండా బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ చట్నీలో పెరుగు యాడ్ చేయడం మెయిన్ ఇంగ్రీడియంట్. పెరుగు ఇందులో బాగా కలిసిపోయాక ఇలా బాయిల్ అవుతుంటుంది. ఇంకా మనం కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాస్తంత యాడ్ చేశాను. ఫుడ్ కలర్ యాడ్ చేశాం కదా, చట్నీ మంచి కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ చట్నీ నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది, అంటే చట్నీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన స్పైసీ దహీ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ ద్వారా ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.